హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను, సంక్రాంతికి కీడు వచ్చిందా లేదా, అలాగే బ్యాంగిల్స్ పరిహారం చేసుకోవాలా అనేది తెలియజేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చాలామంది ఇది ఫేక్ అని, ఎందుకు మీరు ఇటువంటి మెసేజ్ ఇస్తున్నారని రకరకాలుగా మెసేజ్ పెడుతున్నారు. కొంతమంది వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఈ పరిహారం గురించి క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు. వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియో చూడకుండా విపరీతంగా కామెంట్స్ పెట్టారు. మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమయ్యేది నేనేం చెప్పాను అనేది. నేను మూఢనమ్మకాలని ఎంకరేజ్ చేయలేదు, అలాగే చెయ్యను కూడా. ఆ వీడియోలో అదే చెప్పాను, అలాగే ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. సంక్రాంతి కీడులు రావడం అనేది అవాస్తవం అండి, అదంతా అసత్య ప్రచారము. అలాగే బ్యాంగిల్స్ పరిహారంకి వస్తే ఇది పరిహారం మాత్రం అస్సలు కాదండి. నేను అందులో కూడా చెప్పాను, ఇదైతే పరిహారంలాగా అస్సలు చేయకూడదు, ఒకవేళ మీకు సరదాగా ఉంటే చేసుకోండి అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, సరదాగా ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కిట్టీస్ ఏర్పాటు చేసుకుంటాము. ఆడవారందరూ కలిసి అలా కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసుకోవడం వలన ఎటువంటి పుణ్యము రాదు, అలాగని ఎటువంటి కీడు పోవడానికి అటువంటి పార్టీలు ఏర్పాటు చేసుకోము, కేవలం మన సంతోషం కోసం చేసుకుంటాము. అదేవిధంగా నేను ఇది కూడా చెప్పాను, మీకు ఒకవేళ సరదాగా చేసుకోవాలని ఉంది అంటే గాజులైతే సౌభాగ్యానికి చిహ్నంగా మనం ధరిస్తాం కాబట్టి ఎటువంటి తప్పు అయితే లేదు, మనం వేసుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే పరిహారంలో కాకుండా సరదాగా చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి అని చెప్పాను. అలాగే మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు చాలామంది చేతులకి రకరకాల గాజులు చూశాను, అంటే వాళ్ళు ఈ పరిహారాన్ని చేశారు. సరే, అది పరిహారంగా చేశారా లేదా సరదాగా చేశారా అవన్నీ పక్కన పెడితే వాళ్ళ చేతులు మాత్రం చూడడానికి చాలా అందంగా కనిపించాయి. నేను ఒక ఆమెను అడిగాను, మీరు 5 రకాల గాజులు వేసుకోవాలని చెప్పారు కదా, అందుకే వేసుకున్నారా అని అడిగాను. తను అవును అని చెప్పారు. అప్పుడు నేను తనని ఒక మాట అడిగాను, మీరు ఇవన్నీ నమ్ముతారా అని. తను నాకేం చెప్పారంటే, నేను నమ్మను, ఇవి మూఢనమ్మకం అని నాకు తెలుసు, కానీ గాజులే కదా, వేసుకుంటే ఏం పోతుంది అని వేసుకున్నాను అని చెప్పారు. అంతే కదా, ఒకవేళ వేసుకోవాలి అనిపిస్తే వేసుకుంటే తప్పులేదు. నేను ఇదే మాటని మొన్న వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను, మీకు వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి కానీ పరిహారంలా మాత్రం కాదు అని చెప్పాను. అలాగే నేను ఈ మాట కూడా చెప్పాను, ఒక్క కొడుకు, 2 కొడుకులు, 3 కొడుకులు అని కాదు, ఎవరైనా సరే చేసుకోవాలనిపిస్తే చేసుకోండి అని చెప్పాను. కానీ కొంతమంది కామెంట్స్లో భర్త లేని వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. నేను సరదాగా చేసుకోమని చెప్పానండి, అంతేకాని పరిహారంలో చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి, చేసుకోకపోతే ఏదైనా జరిగిపోద్ది అని మాత్రం నేను అస్సలు చెప్పలేదు, చెప్పను కూడా. 35 గాజులు వేసుకుంటే తప్పు లేదు అని చెప్పాను. అలాగే ఇంకొక విషయం అండి, ఈ రోజుల్లో అందరూ కూడా అపార్ట్మెంట్ కల్చర్లో ఉండిపోతున్నారు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ ఉండిపోతున్నారు. ఇటువంటి చిన్న చిన్న సరదాల వల్ల ఒకరు 4 జనాలతో మాట్లాడడము, సోషల్ కాంటాక్ట్స్ పెరుగుతాయి, ఇవన్నీ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టద్దు, సరదాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రమే చేసుకోండి అని. ఈ వీడియో ఎందుకు చేశాను అంటే, ఇకనైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఆపుతారనేసి చేశాను. అంటే నేను నెగిటివ్ కామెంట్స్కి రియాక్ట్ అవుతున్నాను అని కాదు, మీరు వీడియో పూర్తిగా చూసి ఆ వీడియో నచ్చకపోతే కామెంట్ పెడితే నేను చాలా సంతోషపడేదాన్ని, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. కానీ వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తున్నారు. మన వీడియోస్లో ఎక్కడైనా చూడండి, వీడియో పూర్తిగా చూసి మీరు నెగిటివ్ కామెంట్ పెట్టినా సరే, అంటే నాది తప్పని చెప్పినా సరే నేను సంతోషంగా స్వీకరిస్తానే తప్ప వాళ్ళకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. మీరు వీడియో చూడకుండా చేసే అటువంటి కామెంట్స్ వల్ల చాలా బాధగా అనిపిస్తుంది. ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నానండి, ఈ గాజుల పరిహారం అనేది ఏమీ లేదు. ఒకవేళ మీరు సరదాగా చేసుకోవాలనుకుంటే, 4 జనాలతో కలిసి చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి. సంక్రాంతికి కీడు రావటము, ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు ఇలా చేయకపోతే కొడుకులు చిక్కుల్లో చికాకుల్లో పడతారనేది మాత్రం అవాస్తవం అండి. మీరు నమ్మద్దు, టెన్షన్ పడద్దు. ఒకవేళ మీరు సరదాగా వేసుకున్నట్లయితే గాజులు, సంక్రాంతిలోపు తీసేయాలి, అటువంటివి ఏమీ లేవండి. మీరు హ్యాపీగా ఉంచుకోవచ్చు, మీకు ఎన్ని రోజులు ఉంచుకోవాలనిపిస్తే అన్ని రోజులు ఉంచుకోవచ్చు. ఇకనైనా వీడియో చూసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.